కూపాలపల్లి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఒకే రోజు అతి పెద్ద మొత్తంలో వర్షపాతం నమోదు చేసుకోవడం తోటి అనేక చెరువులు నిండడం తెగిపోవడం కూడా జరిగింది ఈ రోజు మనం మోరంచపల్లి సమీపంలో ఉన్నాం మోరంచ వాగు చాలా ఉద్రృతంగా ప్రవహిస్తుంది మోరంచ ఊరు కూడా నీళ్ళలో మునిగిపోయి ఉన్నది ఇట్లా లోకట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకండి నీళ్ళ దగ్గర నేను వస్తుంటే కూడా చిన్న చిన్న పిల్లలు వచ్చి నీళ్ళ దగ్గర ఆడుతా ఉన్నారు ఎవరు కూడా సాహసాలు చేయకండి దయచేసి ఇది ఒకే రోజు 50 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది ఒక రోజే ఇది చాలా జాతీయ విపత్తుగా గుర్తించాల్సిన పరిస్థితి ఉన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ప్రజలు తీవ్రతను గుర్తించి వ్యవహరించమని కోరుతున్నాం ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి మరి పశువులను కూడా కట్టివేయకుండా వదిలేయండి మరి కట్టేస్తే దబ్బున నీళ్ళుంటే చనిపోయే అవకాశం ఉంటుంది పశువులను ఏమి కూడా కట్టేయకమని కూడా కోరుతూ మరి ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సహకరించాల్సి కోరుతున్నాం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క విపత్తును ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధత ఉంది జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఈరోజు మోరంచ భాగం మీద ఉండి ఆ ప్రజలకు సహకారం అందించడం కొరకు ప్రయత్నం చేస్తున్నాం మరి భగవంతుడి దయతోటి వర్షం ఆగాలని కోరుకుంటున్నాం వర్షం ఆగుతే తప్ప ఎలాంటి సహాయ చర్యలు చేయలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నాం మన అందరం కూడా మరి ఈ పరిస్థితిని నుంచి బయటపడడానికి భగవంతుడిని మరొకసారి అందరూ కూడా ప్రార్థన చేయండి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఉదయం 6 గంటలకే సమాచారం అందించడం జరిగింది కానీ అక్కడ కూడా హైదరాబాద్లో హెవీ రెయిన్ఫాల్ నమోదు చేసుకుంటుంది హెలికాప్టర్స్ టేకఫ్ అయ్యే పరిస్థితిలో లేవు హెలికాప్టర్ ఎప్పుడు వర్షం తగ్గుతూ టేకఫ్ అవుతామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఏవి కూడా మరి సాహసం చేయడానికి కూడా ఎవరు కూడా ముందుకు వస్తలేరు ఎందుకంటే గాలి బాగా ఎక్కువ ఉంది విండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మేము వీలైనంత వరకు తాళ్ళ కూడా ఏమైనా వేసి ఆ మోరంచపల్లి నుంచి సేఫ్ ప్లేస్ తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంత విపత్కరమైన పరిస్థితి రావడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఇప్పటికే చాలామంది 4-5 గల్లంత అయినట్టు చెప్తా ఉన్నారు ఎవరు కూడా నీళ్లను దృష్టిలో పెట్టుకొని వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండమని ఒకవేళ నీళ్లు ఇళ్ళు నీళ్ళల్లోకి నీళ్ళు వస్తే మరి సేఫ్గా మీ పక్కిళ్ళల్లోకో ఎత్తుగా ఉండే ఇళ్ళల్లోకి పోండి స్లాబ్ ఇళ్ళల్లో పోయి ఉండమని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం భారీ వర్షాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది కూపాలపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అత్యవసరం ఉంటే తప్ప ఇళ్ళలోంచి దయచేసి బయటికి రావద్దు కరెంటు పోల్స్ ముక్కోకూడదు రోడ్ల మీద కూడా వాటర్ చాలా హెవీగా ప్రవహిస్తున్నది కాబట్టి ఇక్కడ కూడా నీళ్ళలోకి వెళ్ళొద్దు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు కరెంటు పోల్స్ పట్టుకోవడం కానీ లేకపోతే కూలిపోయే స్టేజ్లో ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఉండకూడదు సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలి ఒకవేళ ఇళ్లలో కనుక వాటర్ వస్తున్నట్టయితే కనుక ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళాలి అక్కడ ఇమీడియట్గా లోకల్ ప్రజాప్రతినిధులకు తర్వాత మిగతా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళను హైట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి దగ్గరలో ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ స్కూల్స్ కావచ్చు రైతు వేదికలు కావచ్చు గ్రామ పంచాయతీ ఆఫీసులు కావచ్చు అట్లా సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు షెల్టర్ తీసుకోవాలి వాళ్ళకి అన్ని విధాలుగా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం అంతా సపోర్ట్గా ఉంటుంది వాళ్ళను మేము వీలైనంత వరకు వీలైనంత త్వరగా వాళ్ళను రెస్క్యూ